నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్గానగర్ బాబానగర్ లో డీసీపీ ఉమామహేశ్వర శర్మ ఆధ్వర్యంలో 270 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 19 మంది అనుమానితులను 13 ద్విచక్ర వాహనాలను 8 గ్యాస్ సిలిండర్లను 30 మద్య బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. మామూలుగా మిలిటరీ వాళ్ళు వాళ్ళ యొక్క లిక్కర్ ఏదైతే ఉంటుందో మిలిటరీ డిఫెన్స్ వాళ్ళకి గురించి ఇస్తారు. వాళ్ళకి కోటా ఇస్తారు, అది వాళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు మీరు చూసారు సుమారు ఒక 30 ఫుల్ బాటిల్స్. టీచర్స్ బ్రాండ్ స్ప్రైట్ అలాంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఒకరింట్లో ఉన్నాయి. ఇది ఈరోజు జరిగిన కార్డన్ సెర్చ్లో ఈ మన దుర్గానగర్లో నాచారం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో దొరికిన వాటిలో ఒక భాగం అన్నమాట. మామూలుగా మనం చూస్తుంటాం టూ వీలర్స్ దొరికాయి 13, తర్వాత ఆటోలు ఉన్నాయి. అవి కాకుండా సాస్ తయారు చేస్తున్నారు. ఏ సాస్ అయితే మనం బేకరీస్లో వాళ్ళు ఎక్కువ వాడతారు, టమాటో సాస్ లాంటిది అనమాట, అది తయారు చేస్తున్నారు. దీనికి కూడా ఫుడ్ లైసెన్స్ లేదు. తర్వాత అప్పడాలు పాపడు అని అవి చేస్తున్నారు తమిళనాడు నుంచి. ఇవన్నీ కూడా లైసెన్స్ లేక, అంటే ఇది ఇండస్ట్రియల్ ఏరియా, లైసెన్స్ ఇండస్ట్రీస్ ఉంటాయి, వాటి పక్కన వాటి పిల్లలన్నమాట చిన్న చిన్నవి, ఇవి కూడా ఉన్నాయి. కానీ వీటి వల్ల ప్రజలకు ఇబ్బంది, సమాజానికి ఇబ్బంది, కాబట్టి వీటిని మేము కేసు పెడుతున్నాం. ఈరోజు కార్డన్ సెర్చ్లో ఒక 270 మంది వరకు పోలీసులు రకరకాల క్యాడర్స్ వాళ్ళు ఉన్నారు, క్యాడర్స్ ఉన్నారు. తర్వాత దాంతోపాటుగా రకరకాల వింగ్స్ వాళ్ళు కూడా ఉన్నారు. షీటీమ్స్ మ్యామ్ ఉన్నారు, క్రైమ్స్ వస్తారు ఆవిడ. తర్వాత ఏసీపీలు ఇద్దరు ఉన్నారు మా వాళ్ళు, ఎస్ఓటీ వాళ్ళు ఉన్నారు, సిసిఎస్ వాళ్ళు ఉన్నారు, ట్రాఫిక్ వాళ్ళు వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే మొత్తం మీద ఏమిటి అంటే ఏరియా ప్రశాంతంగా ఉంది, ప్రజలందరూ కూడా ఒకసారి మా ఏరియా ఇది జరిగితే బాగుంటుంది అనే దాంట్లోనే ఉంటారు. ఎందుకంటే గార్డెన్స్ జరిగితే కనుక మా పక్క ఎవరు ఉన్నారో తెలుస్తుంటుంది అని చెప్పేసి. దీంట్లో భాగంగా ఇంకోటి ఏం జరిగిందంటే ఒక సుమారు 15 మంది వీళ్ళు అనుమానితులు ఉన్నారు. 4 సస్పెక్ట్స్ ఉన్నారు అన్నమాట, హిస్టరీషన్ వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ వీళ్ళందరూ కూడా వెరిఫై చేస్తున్నాం. మొత్తం మీద అంతా బాగానే ఉంది. దుర్గానగర్లో సేఫ్ ప్లేస్ టు లివ్ అనమాట, మనం ఉండడానికి మంచి నివాసమైన ప్రాంతం అని చెప్పి ఇంకోసారి ప్రూవ్ అయింది. ప్రజలు కూడా ముఖ్యంగా హ్యాపీగా ఉన్నారు. కొంచెం అంటే ఉదయం 5 గంటలకు వెళ్ళి పని చేసినా కూడా ఇది మన మంచిగా జరిగింది అనే అభిప్రాయం వాళ్ళందరిలో ఉంది. సార్ ఎంతమంది అనుమానితులు ఉన్నారు సార్? ఇప్పుడు 15 మంది. వెహికల్స్ ఏమైనా సీజ్ చేశారా సార్? టూ వీలర్ సీజ్ చేయడం దాంట్లో ఏమి ఉండదు సార్, సీజ్ చేయడం ఏమి ఉండదు. ఇప్పుడు ఈ 15 మంది అనుమానితులు అంటే ఏమిటంటే సరైన పేర్లు చెప్పని వాళ్ళు, వెంటనే వాళ్ళ యొక్క ఐడెంటిటీ వాళ్ళు చెప్పలేకునే వాళ్ళు. వాళ్ళు ఒకసారి వెరిఫై చేస్తాం వాళ్ళని. వాళ్ళు కాకుండా ఇంకో 5 ఎవరైతే నోన్ పీపుల్ ఉన్నారో, వాళ్ళు సస్పెక్ట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. నకిలీ సాస్ ఉన్నాయట, దాని మీద దొరికాయి. నకిలీ సాస్ ఇక్కడ దొరికింది, దాని యొక్క పుట్టుపరోత్రలు తీస్తాం అనుమానులు అక్కడ. వాళ్ళు ఇంకో వేరే పేరు చెప్తున్నారు ఉన్నారు అక్కడ. ఎక్కడ ఉంటే ఆ ఫ్యాక్టరీ కూడా డెఫినెట్గా పట్టుకుంటాం అన్నమాట. గ్యాస్ సిలిండర్ కూడా ఉన్నాయి. ఏవైతే కమర్షియల్గా యూజ్ చేయకూడదు, కొన్ని ఎలా యూజ్ చేస్తున్నారు, కొన్నింటికేమో డాక్యుమెంట్స్ లేవు. Biryani Zone, the family restaurant now at East Hill Crossroads. Our specialties: biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana, East Hill Crossroads mariyu Chakrapuram Crossroads Kushayaguda.